యేసుప్రభు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మన పాపాలన్నీ కడగబడుతున్నాయి, మన పరిశుద్ధ పరచబడుతున్నాం. పరిశుద్ధాత్ముడే మనం తీర్చిదిద్ది నీతిమంతుడిగా చేసి ఆ పరలోక రాజ్యపు వారసుడిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కలుగుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సర్వాధికారి అయ్యా, నువ్వు ఏ ఏ కార్యాలు చేసావో ఇవన్నీ తెలియజేసావు. అయినా ఈ బిడ్డలిద్దరూ ఇంకోనైనా మహేంద్ర హేమలత ఇద్దరు ప్రభువ రక్షణ పరికి సిద్ధపడి మరి పాపాలు క్షమాపణ ఉన్నట్టు నీ రక్తంలో కడగబడినట్టు పాప క్షమాపణ నిమిత్తాల దోషములని కడగబడినట్టు నీవు రక్తం చిందించావు కనుక మా పాపముల కొరకు మరణించి తిరిగి లేచావు కనుక నీతి మంత్రంగా చేయడానికి తిరిగి లేచావు కనుక ఇచ్చిన అధికారాన్ని బట్టి సంఘం ఎదుట చేస్తుండగా ప్రభువా దయతో వారి మీద నీ రక్త పోషణం చేసి ఈ నామంలో చేసిన కార్యక్రమాన్ని బట్టి శాపము పాపములన్నీ క్షమించి తెలుసో తెలియ చేసిన అపరాధములు క్షమించి యేసు క్రీస్తు నామంలో ప్రభు నీ స్వాస్యంగా చేర్చుకుని నీలో అయా వీరి జన్మించి తిరిగి జన్మ అనుకోకపోతే ఈ రాజ్య వ్యాప్తిలో నిలబడి ఫలించి అభివృద్ధి నొందినట్టు వీరిని బట్టి వీరి వంశం తరతరాలు రక్షణ పొంది ఆశీర్వదించబడిన జనముల బిడ్డలు వర్తిల్లుదురుగాక. ఆమేన్.